యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నేతలు ఎవరూ చేయలేకపోయినటువంటి ఒక ఘనతని సాధించారు గతంలో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచింది కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలోనే అయోధ్యలో జరిగినటువంటి సంఘటన బాబరీ కట్టడం కూల్చివేత ఆ తర్వాత ప్రభుత్వం మధ్యలో కూలిపోవటం అలాంటి కీలకమైనటువంటి సెంటిమెంటల్ టైంలోనే ఆ తర్వాత ఆయన ఓడిపోవడం ఆ తర్వాత కంటిన్యూగా పదిహేను సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ ఓడిపోతూనే వచ్చింది అలాంటిది భారతీయ జనతా పార్టీ మొన్నటిసారి గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది టైంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే అంతకుముందు భారీ ఎత్తున మెజార్టీతో గెలవటం అన్నటువంటిది మూడు వందలకి పైగా సీట్లు గెలవడం అనేది మోడీ అమిత్ షా వ్యూహం అమిత్ షా క్యాస్ట్ ఈక్వేషన్తో చేసినటువంటి ప్రయోగం రిలీజియస్ ఈక్వేషన్తో చేసినటువంటి ప్రయోగం ఫస్ట్ టైం మైనార్టీలకు అస్సలు సీట్లు అంటే మిగతా పార్టీలన్నీ మైనార్టీ బొచ్చగింపు రాజకీయాలు పాల్పడుతున్నాయి కాబట్టి దానికి విరుద్ధంగా అస్సలు అట్లాంటి కాన్సెప్టే లేకుండా కంప్లీట్గా హిందుత్వ పార్టీ అన్నటువంటి కోణంలో తీసుకెళ్ళటం దాని ఫలితం అక్కడ మూడు వందలకు పైగా సీట్లు సాధించిన తర్వాత మళ్ళీ అక్కడ పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బిగినాయి అందులో భాగంగా ఆర్ ఇటు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ బీఎస్పీ అందరూ కలిసి ఇండిపెండెంట్ అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేపిస్తే అక్కడ బీజేపీ దెబ్బతింది దాంతో యోగికి పరీక్ష అయింది ఇంకోటి క్రిందటిసారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలోకి రావడానికే దాదాపుగా డెబ్బై నాలుగు సీట్లు ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళడం వల్లే అక్కడ బీజేపీ సెంటర్లో పవర్లోకి వచ్చింది మొన్నటిసారి ఇంకేముంది అయిపోయింది బీజేపీ పైన ఉత్తరప్రదేశ్లో అంటున్నటువంటి సందర్భంలో ఇలాంటి చీలిక పేలికల మధ్యన అదే యోగి నాయకత్వంలో అంటే అసలు తన పేరుతో వెళ్ళలేదు ఎన్నికలకి అట్లాంటిది అప్పుడు తన మధ్యలో తనని సీఎం చేసి చేసిన తర్వాత తను చేసుకుంటూ వచ్చినటువంటి ఒక సిస్టమేటిక్ విధానం నచ్చింది అక్కడ ప్రజలకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ మొన్న అరవై సీట్లకు పైగా తేవడంతోనే బీజేపీ మళ్ళీ పవర్లోకి రాగలిగి ఇప్పుడు ఆ హవా ఎట్లా ఉంటుంది అన్నటువంటి దశలో ఆరు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి ఐదు బీజేపీకి వచ్చింది ఒకటి సమాజ్వాదీ పార్టీకి అయింది దాదాపుగా అక్కడ గట్టి విజయమే సాధించినటువంటి పరిస్థితి అండ్ గట్టి విజయం కాదు ఒక రకంగా మిగతా వాళ్ళని తుడిచిపెట్టేసినటువంటి యోగికి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ టైంకి ఇంకా మరింతగా అందులో మొన్ననే హత్రాస్ సంఘటన ఈ రెండో పక్కన దేశవ్యాప్తంగా కెలుకుతానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో యోగి ఇంపాక్ట్ అనేటువంటిది అక్కడ చాలా బలంగానే ఉందన్నటువంటి నిజం మరోసారి బయటపడింది